ప్రాంతం ఓట్లను కొల్లగొట్టిండు. ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్న వేలాది ఎకరాల భూములను వేల కోట్ల రూపాయలకు తెగనమ్ముకున్నాడు. మా రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములను తెగనమ్ముకొని వేల కోట్ల రూపాయలు నువ్వు ఎక్కడికి తరలించకపోతున్నావు అని మేము అడుగుతున్నాం. మా రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదని నేను శాసనమండలిలో నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నిలదీసినాం. ఇవాళ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందంటే రంగారెడ్డి జిల్లా భూములు పేద భూములు గుంజుకొని ఐటీ కంపెనీలకు కట్టబెడితేనే ఈరోజు రాష్ట్రానికి మొత్తానికి ప్రతి సంవత్సరం లక్ష కోట్ల రూపాయల ఆదాయము ఈ జిల్లా భూములు గుంజుకొని పంచిపెడితే వచ్చింది. ఇవాళ ఫార్మా సెన్స్ అంటున్నాం, 40-50 వేల ఎకరాలు ఈ రంగారెడ్డి జిల్లా భూములు గుంజుకున్నాం. ఈ భూములు 10-12 లక్షల రూపాయలు మాకు నష్టపరిహారం ఇచ్చి కోట్ల రూపాయలకు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుంటున్నావు. ఇవాళ ఈ దోపిడీకి పాల్పడుతున్నావు. ఇవాళ ఈ వివక్ష ఏంది అని అంటున్నా. ఇవాళ అన్ని ప్రాంతాలకు సమానమైన అభివృద్ధి జరగాలి అని ఆనాడు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా తెచ్చుకుంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ నిర్లక్ష్యానికి కారణమేంది? ఇవాళ నువ్వు చింతమడకకే ముఖ్యమంత్రివా, ఎర్రవల్లికి సర్పంచ్వా, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి నువ్వు నాయకుడువా? నేను అడుగుతున్నా. 10 సంవత్సరాలలో 17,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ నిధులు వచ్చినాయి, 5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు. ఈ 10 ఏళ్లలో 22.5 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి. ఎక్కడ ఖర్చు పెట్టామని నేను అడుగుతున్నా. ఎవరు తోసుకున్నారు? ఎవరు కొల్లగొట్టింది ఈ నిధులు? 22.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? ఈ దోపిడీకి కారణం చంద్రశేఖరరావు కాదా? ఇవాళ చంద్రశేఖరరావుకు 1 లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? హైదరాబాద్ నగరం చుట్టూ తప్ప 10,000 ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ తెలంగాణ సంపదను కొలగొట్టి దోపిడీ దొంగ కంటే, చార్లే శోభరాజ్ కంటే, దావుద్ ఇబ్రాహీం కంటే దుర్మార్గుడుగా దోపిడీ దారుడుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మనకు పట్టిన శని. అందుకే మిత్రులారా, ఈ శనిని వదిలించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. అందుకే ఇవాళ ఏ రూపంలో వచ్చినా, ఏ వేషంలో వచ్చినా, ఏ మాటలతోనొచ్చినా, ఏ మూటలతోనొచ్చినా, ఎవరిని ముంచడానికి వచ్చినా ప్రజలారా అప్రమత్తంగా ఉండి కేటుగాళ్ళకే కేటుగాడు కేసీఆర్, ఎమ్మెల్యేలు కేటుగాళ్ళు అయితే వాళ్ళ కేటుగాళ్ళ కేటుగాడు వాళ్ళ నాయకుడు కేసీఆర్. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దళిత గిరిజనుల యొక్క దీనమైన పరిస్థితి, పేదరికంలో మగ్గిపోతుంటే, ఉద్యోగాలు రాక చచ్చిపోతుంటే వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడానికే ఈరోజు ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేయడానికే చేవెళ్ళ ప్రజాగర్జన ఇక్కడ పెట్టుకున్నాం. ఆ సభ గ్రమ ఈ గ్రౌండ్లోనే ఇవాళ మేము కూర్చున్నాం. 26 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు అద్భుతమైన ప్రదర్శన రంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా పట్టుదలతో ఇక్కడికి రావాలి. ఖమ్మం జిల్లాలో ఎట్లయితే జరిగిందో రంగారెడ్డి జిల్లాలో కూడా అట్లాంటి సభ ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా జరగాలి. ఈ కార్యక్రమానికి మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసీసీ అధ్యక్షుడే స్వయంగా వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ పార్టీ అధ్యక్షుడినే కాదు, ఇవాళ తెలంగాణ అభివృద్ధి కోసం కూడా దళితుల చేతులనే అధికారం పెట్టింది. ఈ కార్యక్రమానికి మా మిత్రుడు, మా సోదరుడు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈ డిక్లరేషన్ ఈ కార్యక్రమ పర్యవేక్షణ వారు చూస్తున్నారు. మా సోదరిమణి, మా సీతక్క చేవెళ్ళడం పర మొత్తం ఇక్కడ కార్యకర్తలను అందరినీ కూడా కలిపి ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ మా అక్క ఈడు ఉన్నది. అందుకే మిత్రులారా, మీడియా సోదరులారా, ఆలోచించండి, 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూడండి. వచ్చిన తెలంగాణ రాష్ట్రం మన బతుకులు ఏమైనా బాగుపడ్డాయా? మనకేమైనా ప్రయోజనమైందా? ఇవాళ 100 కోట్లు అమ్ముడుపోయింది అంటుడు, 100 కోట్లు పెట్టి కొన్నోడు ఎవడు? టీఆర్ఎస్ ఎమ్మెన్సీ చెప్పులు లేనోడు, తొడుక్కోవడానికి అంగి లేనోడు ఇవాళ 100 కోట్ల రూపాయలు పెట్టి ఎకరా భూమి కొంటున్నాడంటే
ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు కొల్లగొట్టిండ్రో ఆలోచించండి. ఇవాళ పేదోడు 100 గజాలు భూమి కొనుక్కునే పరిస్థితి ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఎకరం భూమి కొనగలుగుతున్నాడు 100 కోట్లు పెట్టి అంటే ఈ సంపద 22.5 లక్షల కోట్ల రూపాయలు ఎవరి దగ్గరికి పోయినావో, ఎవడి జేబులకు పోయినావో, ఎవడి బ్యాంకులో మూలుగుతున్నాయో మీకు అర్థమైంది కదా. అందుకే మన ఈ రాష్ట్రంలో మేము 4% రిజర్వేషన్ ఇచ్చినాం, మేము కార్పొరేషన్తో మీకు లోన్లు ఇచ్చినాం, 12% రిజర్వేషన్ ఇస్తానని మిమ్మల్ని మోసం చేశాడు. అయినా అసెంబ్లీని ఓవైసీ ఆయనకే ఓట్లు వేయమంటారు. నేను అడుగుతున్న అసెంబ్లీని ఓవైసీని ఈరోజు మైనార్టీల ఓట్లు కేసీఆర్కి ఎందుకు వేయమంటున్నాం? నీకేమైనా ప్రయోజనం చేకూరిందేమో కానీ మైనార్టీలకు వచ్చిన ప్రయోజనం ఏంది? 12% రిజర్వేషన్ ఇస్తాను మైనార్టీలను మోసం చేసిన చంద్రశేఖరరావుకు ఇవాళ చిచ్చు పెట్టి మతాల మధ్యన విభజించి పాలించు నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి తోడు దొంగగా మారిన కేసీఆర్కి ఎందుకు వేయమంటున్నావు? ఇవాళ అసదీన్ ఓవైసీ కేసీఆర్ ఓట్లు వేపిస్తుడు, ఈడ కారు గుర్తు కనిపిస్తుంది మైనార్టీలకు, ఈడ ఓట్లు వేసుకున్న కేసీఆర్ కారు హైదరాబాద్ గల్లీలో బయలుదేరుతుంది, ఢిల్లీకి చేరుకోగానే మోడీ ఇంట్లోకి పోతుంది, కారు గుర్తు కాస్త కమలం గుర్తు అయిపోతుంది. ఇవాళ హోల్సేల్గా ఇక్కడ మైనార్టీల ఓట్లు తీసుకొని కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి మోడీకి అమ్ముకుంటుడు. నేను కాదు అంటున్నది, 15లో మీరు చూడండి రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు మోడీకే మద్దతు ఇచ్చారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, 370 ఆర్టికల్, 3 తలాక్, నోట్ల రద్దు, జీఎస్టీ బిల్లు, ఇట్లా వందలాది బిల్లులు పార్లమెంట్లో వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కేసీఆర్ నరేంద్ర మోడీ పార్టీకి ఓట్లు వేసిండు లోక్సభలో రాజ్యసభలో. ఇంతకంటే ఏమో దారిని కావాలి? ఈ రాష్ట్రంలో 4 బీజేపీకి 9 బీఆర్ఎస్కి ఎంపీలు అంటున్నారు, లేదు 13కు 13 మోడీ చేతుల్లో ఉన్నాయి. ఆయన ఒక ఆయన సాహెబ్ కూడా మోడీ మంచి, లేకపోతే మోడీ నోడగొట్టడంలో ఓట్లు చీల్చమని ఎట్లా అంటాడు? ఆ సాహెబ్ ఆయనకు అడిగిందంటే మేమేమంటలేము, కానీ ఆ సాహెబ్ మోడీ మద్దతుదారునికి ఓట్లు వేయమని చెప్తుడు, ఏం జిమ్మెదారు తీసుకుంటుడు? ఈ 9 ఏళ్ళు మోడీతో నంటగాగిన కేసీఆర్ను చొక్కా పట్టుకొని నిలదీయాల్సిన సాహెబు మళ్ళీ మీరు కేసీఆర్కి ఓట్లే అని కేసీఆర్ హోల్సేల్గా మోడీకి అమ్ముకుంటాడు, మేమిద్దరం సరింత గెలుకుంటామని అంటున్నాడు సాహెబ్. అందుకే మా సాహెబులందరికీ నేను చెప్తున్నా, 2 సార్లు కేసీఆర్కి అధికారం ఇచ్చింది, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు తెలంగాణ ప్రజలు కృతజ్ఞత తెలుపుకునే సందర్భం వచ్చింది.